తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు అయితే మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది కరోనా విజృంభిస్తోందని ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది దీనికి సంబంధించిన జీవో నూట ఎనభై తొమ్మిదిని ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే జీవో నూట ఎనభై తొమ్మిది తీసుకురావడంలో పెద్ద కుట్ర ఉందని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటికే రాజు మాదిగా అన్నారు సీఎం కేసీఆర్కు కు దళితులు బీసీలంటే పడదంటున్న టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటిక రాజు మాదిగతో మా కరస్పాండెంట్ కార్తీక్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఆగట్లేదు ఇలాంటి టైంలో నూట ఎనభై తొమ్మిదవ జీవో తీసుకొచ్చి మహనీయుల జయంతి వేడుకలను జరపలేము కరోనా షాక్గా చూపించి జరపలేమని చెప్పేసి ప్రభుత్వం అంటుంది సో ఇలాంటి పైన కూడా మనతో పాటు ఉన్నారు స్పందించడానికి టీఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇటుకరాజు మా దగ్గర మంత్ ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ వచ్చింది ఎందుకంటే ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్కడ కూడా కరోనాని షాక్గా చూపించట్లేదు కానీ నూట ఎనభై తొమ్మిది జీవో తీసుకొచ్చి మహానీయుల ఏవైతే ఏవైతున్నాయో వాటిని జరపలేము అని కరోనా షాక్గా చూపించి చెప్తున్నాయి సో దీనిపైన మీరు ఏమంటారు కేసీఆర్ గారు ఒకటో తారీఖు నూట ఎనభై తొమ్మిది జీవో తీసుకురావడానికి పెద్ద కుట్ర ఉంది కేసీఆర్ గారికి దళితులు అంటే పడదు కేసీఆర్ గారికి బీసీలు అంటే బడదు మరి కేసీఆర్ గారు నూట ఎనభై తొమ్మిదో జీవో తీసుకురావడానికి ఆయన సభలు సమావేశాలు ర్యాలీలు చేయొద్దు కరోనా ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి కుంటిసాకుతో ఆ జీవో తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చిన్న జీఆర్ స్వామి గోరక్షణ కోసం పెట్టిన మీటింగ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి తొమ్మిదో తారీఖు షర్మిల గారి మీటింగ్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో వైన్ షాపులు కానీ బార్లు కానీ తర్వాత పబ్బులు కానీ పార్కులు కానీ సినిమా థియేటర్లు కానీ అన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి విపరీతమైన జనం రోడ్లపై తిరుగుతూ ఉన్నారు మరి వీటన్నిటికీ వీటన్నిటికీ రాని కరోనా మహనీయుల జయంతులు జరిపితేనే కరోనా వస్తుందా కేసీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే మహనీయుల జయంతులను తీ చేయనీయకుండా అడ్డుకుంటుండో దాంట్లో బాబా బాబు జగజీవన్ రావు జయంతి ఈరోజు మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించుకొని ఇక్కడికి వచ్చాం మరి పద్నా పదకొండో తారీఖు పూలే గారి జయంతి మరి పద్నాలుగో తారీఖు ఈ నెలనే అంబేద్కర్ జయంతి మరి ఈ మూడు జయంతిలకే కరోనా అడ్డం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు జీవో తీసుకురావడం చాలా దుర్మార్గం మరి కేసీఆర్ గతంలో కూడా రెండు వేల పదిహేనులో ఏదైతే అంబేద్కర్ జయంతి సభ నిర్వహణ చేసుకున్నామో ఆ సభలోనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బౌండ్ మధ్యన ఎన్టీఆర్ స్టేడియం పక్కన పెడతాను బుద్ధుని విగ్రహము హుసేన్ చెరువులో మన సాగర్లో ఉంది మరి బుద్ధుని వెనకాల అంబేద్కర్ ఉంటారు అంబేద్కర్ వెనకాల సెక్రటరీ ఉంటుందని చెప్పి ఆ మాటలు చెప్పింది కేసీఆర్ మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఇప్పటివరకు పెట్టలే ఆరు సంవత్సరాలు గడిపోయి అంటే గడిచిపోయింది మరి అదేవిధంగా ట్యాంక్ బోన్ డౌన్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవనము అది శిథిలా వ్యవస్థకు పడిపోయింది దాన్ని పదిహేను టవర్లు అటువంటి పదిహేను టవర్లు అంబేద్కర్ భవనంగా దాన్ని కట్టి ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అందరు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు దళితుల పట్ల బీసీల పట్ల మైనార్టీల పట్ల చల్లా ధర్మారెడ్డి వరంగల్ ఎమ్మెల్యే ధర్మసాగర్ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడుతుడు దళితులు వాళ్ళు రిజర్వేషన్లా వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు సరిగ్గా చేయరు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఒక విలేకర్పై మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పట్టంచెల ఎమ్మెల్యే కూడా విపరీతమైనటువంటి దురుస్తు అంటే లాంగ్వేజ్ ఆయన సంపేస్తాం బెదిరిస్తాం నేను సంపేస్తా ఉన్నావు అని చెప్పి ఆయన బెదిరించారు మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే మొన్నటికి మొన్న వామన్ రావు దంపతుల హత్య అది మంత్రిని మదుకరు ఎక్కడైతే కరీంనగర్లో వాళ్ళు ఒక కోర్టులో ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద కొన్ని కేసులు వేసినప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా కేసులు వేసినప్పుడు వాళ్ళను కూడా నడి రోడ్డుపై చంపిన దాంట్లో పుట్టా మధు అని చెప్పేసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న విషయం కూడా మనందరికీ తెలుసు మరి అదేవిధంగా కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేసిండు మరి కేసీఆర్ గారు బ బీసీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను కూడా చేపలని గొర్రెలని వీటన్నిటిని కూడా వాళ్ళు చదువుకు దూరం చేసి వీటన్నింటినీ స్కీమ్లను తీసుకొచ్చి వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉండు మరి మూడు ఎకరాల భూమి అన్నాడు మరి అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్లు అన్నాడు కేసీఆర్ గారికి రాష్ట్రంలో దళితులు అంటే అసలే పడదు కాబట్టి జయంతి ఉత్సవాలు జరిపితే వీళ్ళు ఐక్యత అవుతారు ఈ ఐక్యతని అడ్డుకోవాలని చెప్పి కేసీఆర్ గారు వన్ ఎయిటీ నైన్ జీవన్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అండ్ గారు ఇక్కడ గతంలో కేసీఆర్ కానీ ఉండే టీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా గొప్పగా చేస్తామని చెప్పిస్తున్నారు అంటే అవన్నీ కేవలం మాటల వరకే పరిమితమా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కానీ బాబు జర్జీరావు విగ్రహాన్ని కానీ పూలమాలలు వేసిన దాఖలా లేవు ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఫస్ట్ జయంతికి మాత్రము ఆయన పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పిడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఆయన మాట్లాడి కాబట్టే రాజ్యాంగంలో పొందుపరిచిడు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పాటు నేను ముఖ్యమంత్రి అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గొప్ప గొప్ప మాటలు చెప్పి మరి అంబేద్కర్ని అవమానపరిచే విధంగా గత రెండు సంవత్సరాల క్రితం పంచగుట్ట చూరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని దళిత సంఘాలు పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు పోలీస్ అధికారులు అడ్డుకొని ఆ విగ్రహాన్ని అక్కడ మొత్తము పగలగొట్టేసి జవర్నగర్ డంపింగ్ యార్డ్లో వేయడం జరిగింది అప్పుడు కూడా కేసీఆర్ గారు స్పందించలేరు మరి ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడుతున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పటి వరకు మాట్లాడలే దానికి ఓ కమిటీ వేసినాం చైనాకి వెళ్ళిరు మరి మన కడియం శ్రీహరి రసమై బాలకిషన్ గువ్వల బాలరాజు బల్కసుమను కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరూ కలిసి చైనాకి వెళ్ళి ఒక అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని నూట ఇరవై ఇరవై ఐదు విగ్రహాన్ని ఏ రకంగా తయారు చేసి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెడతామని చెప్పి ఒక కమిటీ చేసినామని చెప్పారు ఆ కమిటీ లేదు ఏమి లేదు కేసీఆర్ గారు చెప్పే మాటలన్నీ అబద్ధాల మాటలు కేసీఆర్ గారు పరిపాలన అంతా ఒంటెత్తుపోగలతో వెళ్తూ ఉంది కేసీఆర్ గారి పాలన దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది మొన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మన అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్ గారు దళితులకు పెద్దపీట అని చెప్పిన విషయాల్లో ఏ మాట కూడా అది కరెక్ట్ కాదని చెప్పి అన్ని అబద్దాలే చెప్తున్నా చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం సుందరాకాండ పారాయణం కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు జరగబోతోంది